మంచులక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం పరిచయం చేయాల్సిన అవసరం లేదు మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించడమే కాక పలు షోలకు వ్యాఖ్యాతగాను వ్యవహరిస్తూ అభిమానులను సంపాదించుకుంది అయితే హాలీవుడ్లో కూడా మంచు లక్ష్మి తన సత్తా చాటింది ముందుగా హాలీవుడ్లోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది ఇక సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద రావు మంచు కూడా చాలా మంది ట్రోల్ చేస్తారు కానీ వాటిని పెద్దగా పట్టించుకోదు ఆమె అలా అని సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండదు ఇన్స్టా ట్విట్టర్ యూట్యూబ్ లో ఆమెకు ఖాతాలున్నాయి ఎప్పటికప్పుడు వీడియోలు ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు మంచు లక్ష్మి తన కుమార్తె విషయంలో సాయం కోరుతూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్స్టా వేదికగా తెలిపింది ఈ మేరకు మంచు లక్ష్మి నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు కానీ ఇప్పటి అది నాకు అందలేదు నా కూతురు స్కూల్ హాలిడేస్ ముగిశాయి నేను వెళ్లాల్సిన ఫ్లైట్ జూన్ పన్నెండున ఉంది నాకు వీసా ఇంకా అందలేదు ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది ఇప్పటికే రెండు నెలలు దాటింది దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా అంటూ పోస్ట్ చేసింది భారత్లోని అమెరికా రాయబార్య కార్యాలయంతో పాటుగా రాయబారి ఎరిక్ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలను ట్యాగ్ చేస్తూ తన పరిస్థితిని వివరించింది సాయం చేయాలని కోరింది మంచులక్ష్మి అంతేకాదు నాకు అమెరికా వీసా జారీ అయ్యి నెల రోజులకు పైగానే అవుతోందని ఎంబసీ వివరించింది కానీ ఎంబసీ కార్యాలయం సైట్లో నెట్వర్క్ ప్రాబ్లంగా నాకు ఇంకా వీసా అందలేదు ఆలస్యమైంది మరోవైపు నా బిడ్డ స్కూల్ తెరిచే సమయం దగ్గర పడుతోంది ఈ విషయంలో ఎవరైనా నాకు సహాయం చేయగలరా అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది ఇక మంచి లక్ష్మి పోస్ట్ చూసిన వారు ఆమెకు రకరకాల సలహాలు ఇస్తున్నారు మరికొందరు సేమ్ మాకు ఇదే సమస్య అని కామెంట్స్ చేస్తున్నారు ఆ సంగతి పక్కకు పెడితే మంచు లక్ష్మి బుధవారం నాడు వరలక్ష్మి శరత్కుమార్ రిసెప్షన్ వేడుకల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే చాలా రోజుల తర్వాత చెన్నై మిత్రులతో కలిసి ఇలా సందడి చేశానని చాలా ఆనందంగా గడిపానని చెప్పుకొచ్చింది ఇక సినిమాల విషయానికి వస్తే మంచు లక్ష్మి చివరిగా ఓటీటీలో వచ్చిన యక్షిణిలో కనిపించింది ఈ మూవీలో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది ఆదిపర్వం అనే మరో సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది